నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తుంటే ఒక్కొక్కసారి వింత పోకడలు కనబడుతూ ఉన్నాయి. మనకి ఇన్ఫ్యాక్ట్ అంటే రాజకీయంగా అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి మరి మనము గత 15 ఏళ్ళుగా మనం చూసేస్తే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం హస్తగతం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, బాటలో కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, ఇవన్నీ చూసుకున్నాం. అయిపోయింది మరి మొదటిసారి ఓడిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఆయన పాదయాత్ర చేయడం, దానికి ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు షర్మిల ఆడామైన చాలా చక్కగా నిలదొక్కుని అందరికి బాసటగా ఉండి మరి కంప్లీట్గా పాకిస్తాన్ అంటాం కదా దాంట్లో ఆవిడ పార్టిసిపేట్ చేయడము, ఏదో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతేనే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఒక విపరీతమైన ధోరణితో రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడము, ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఏర్పడడం అన్నీ చూసాం. సరే అది ఒక పక్కన పెట్టి ఉంచితే మరి రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన అంత ముందర ఎట్లా ఉన్నా లేకపోయినా ఆస్తిలో అందరికీ సమాన హక్కులు అనేటువంటి విషయాన్ని తీసుకుని వచ్చారు. సరే రాజే మన రాజశేఖర రెడ్డి గారు కూడా మరి వీరిన మా రాశారు అని అంటున్నారు. దాని ప్రకారం మరి విజయమ్మ గారికి, తర్వాత మరి జగన్మోహన్ రెడ్డికి, తర్వాత షర్మిలకి వీళ్ళందరికీను ఆస్తులు భాగాలు అవన్నీ ఏ విధంగా అయ్యాయనే తెలియదు. కానీ ఈ రీసెంట్గా ఒక 4-5 డేస్ ప్రకారము ఒక కంపెనీలో షేర్లు బదలాయింపు, దీంట్లో ఆయన కంపెనీ లా బోర్డుకి వెళ్ళడము ఇది చాలా సరియైంది కాదు ఏదంతా అనడము, ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన విషయం రోడ్డుకి వెళ్ళి రచ్చకెక్కి ఇదంతా అయింది. అంటే ఇది మనం మాట్లాడవలసిన విషయమా అని అంటే అది ఇస్ ఏ పర్సనల్ మ్యాటర్ రిలేటెడ్ టు ది ఫ్యామిలీ సెటిల్మెంట్స్. బట్ ఇట్లాంటి దాన్ని మరి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మాట్లాడకూడదు అని చెప్పి ఆయన కూడా దీని మీద కామెంట్స్ ఇవ్వడము చెయ్యడము, మరి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనము అందరికీ బహిర్గతం చేసేటప్పుడు ఇట్లాంటి విషయాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. సో అసలు దీని పూర్వపరాలు ఆ షేర్స్ ట్రాన్స్ఫర్ మీద మరి ఈవిడ షర్మిలను విజయమ్మ గారి పేర్ల మీద మార్చడము అది అంతాను ఒక రచ్చకెక్కిన విషయం. సో దీని మీద అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చ బాగా జరుగుతోంది. అసలు మామూలుగా అసలు రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారము ఆస్తి హక్కులు అందరికీ సమాన హక్కులు కలగాలి, అది కరెక్ట్గా తీరిందా లేదా లేకపోతే దీంట్లో ఏమైనా గూడు పుట్టాన్ని జరిగిందా అనే దాని మీద ఒక మీకు తెలిసినంత వరకు మీ యొక్క అభిప్రాయం కావాలి. ఇక్కడ 2 విషయాలు. మొట్టమొదటిది కుటుంబ వ్యవహారాలు రాజకీయాలు. కుటుంబ వ్యవహారాలు రాజకీయాలతో ముడిపడినప్పుడు అది పబ్లికా ప్రైవేటా? ప్రైవేట్గా ఉండటమే మంచిది, కానీ అంతకుముందు దీంట్లో అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రైవేట్ విషయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను రచ్చ చేసి పబ్లిక్లోకి లాగి చాలా అసభ్యంగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఈ అంశం మా కుటుంబానికి సంబంధించింది, దీనిని గురించి రచ్చ ఎందుకు చేస్తున్నారు అని అడిగే రైట్ను కోల్పోయినారు. దాంట్లో ఏమి డౌట్ లేదు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, అది ఎట్లా పంచుకుంటారు, ఎవరి వాట అయ్యింది అనేది అది ఫ్యామిలీకి సంబంధించిన విషయం. దాని గురించి మనమేమి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే కోర్టులు చూసుకుంటాయి. బట్ పబ్లిక్ ఫిగర్గా ఉన్నారు కాబట్టి తప్పకుండా దీని ఇంపాక్ట్ రాజకీయంగా ఆయన మీద పడుతుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. పడింది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్గా ప్రెసెంట్ చేయగలిగిన ఫ్యామిలీ, యునైటెడ్గా ప్రెసెంట్ చేయగలిగిన కమ్యూనిటీ, యునైటెడ్గా ప్రెసెంట్ చేసుకోలేని ఫ్యామిలీ కమ్యూనిటీ మీద గెలిచాయని చెప్పొచ్చు 2024 ఎన్నికలు. సో అది ఇన్ఫ్యాక్ట్ ఆ రకంలో నువ్వు అనలైజ్ చేసుకొని వస్తే ఆంధ్ర రాజకీయాలను తప్పకుండా అదే జరిగింది. సో దీని ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది. ఉండుంటే వాళ్ళలో వాళ్ళు ఎట్లా సర్దుకుంటారనే దాని మీదని లేవనేది కాదు, అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి, ప్రాపర్టీస్ ఉన్న చోట ప్రతి చోట కూడా ఘర్షణలు ఉన్నాయి, దాంట్లో ఏమీ లేదు. బట్ అది పబ్లిక్లోకి రాకుండా పరిష్కరించుకోగలరా? పబ్లిక్ ఫిగర్ కాకపోతే అసలు ఇష్యూ కాదు. పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఉండకూడదు అంటే ఉండకుండా పోతూ ఉంటుంది.
నేను అనుకోవటం ఇది తప్పకుండా ఇన్ని వీకన్ చేస్తుంది. ఇప్పటికే వీకన్ అయినాడు, ఇంకా ఎక్కువ ఈ అంశం పొలిటికల్గా వీకన్ చేయొచ్చు, తప్పకుండా పొలిటికల్గా వీకన్ చేస్తుంది. బ్రాడర్ యాంగిల్లో చూస్తే 1956 ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏర్పడక ముందు రాయలసీమ రెడ్డిస్కు ఒక రిజర్వేషన్ ఉండేది. ఈ కోస్టల్ ఆంధ్రాలో ఉన్న లీడర్షిప్ను తట్టుకొని మనం ఆంధ్ర రాష్ట్రంలో నిలదొక్కోలేము, పైకి రాలేము అనేటటువంటి భావన నీలం సంజీవ రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ ఉండింది రాయలసీమ రెడ్డి. అందుకనే వాళ్ళు పెద్ద ఎంథూజియాస్టిక్గా సపరేట్ ఆంధ్ర ఎడ్యుకేషన్లో ఫ్రమ్ చెన్నై మెడ్రాస్ నుంచి స్టేటు విడిపోవాలని పాల్గొనలేదు. కానీ కొంత ప్రకాశం పంతులు గారి సపోర్టు, దాంతో ఆంధ్రాలో నిలదొక్కున్నారు. తెలంగాణ వచ్చి కలిసిపోవడంతో రెడ్డి ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర సపరేట్ స్టేట్ అయిపోయిందో మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రెడ్డి అండ్ క్రిస్టియన్ ఈ రెండు ఫోర్సెస్ను కంబైన్ చేసి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ కింద చేయగలిగాడు. ఇప్పుడు అది వీకన్ అయిపోయింది ఈయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల. సో ఫ్యూచర్లో ఎటువంటి సోషల్ కాంబినేషన్ ఆంధ్రాలో బలపడుతుంది రూల్ చేయటం అనేది వేచి చూడాలి. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో అంత గట్టిగా సపరేట్గా లేని ఇంకొక ఎలిమెంట్ కాపీ ఎలిమెంట్ అది ముందుకొచ్చింది. ఇంతకుముందు ఎట్లా ఉండేది, వీళ్ళు మోస్ట్లీ అంతకుముందు కాంగ్రెస్లో అందరూ ఉండేవాళ్ళు, కాంగ్రెస్ అయిన తర్వాత తెలుగుదేశానికి చాలా సపోర్ట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళు సపరేట్గా ఒక ఐకాన్ను, ఒక లీడర్ను చూసుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారు. సో అదొక సపరేట్ పొలిటికల్ బ్లాక్గా తయారవుతుంది. అది ఎంత స్ట్రాంగ్ అవుతుంది అనేది ఇంతవరకు ఓనింగ్ అప్ కాపులు ఎవరికే ఉంది, బల్జలు కూడా ఓనప్ చేసుకొని రాయలసీమలో కూడా విస్తరించగలిగితే అది కూడా ఒక స్ట్రాంగ్ కాంబినేషన్ అవుతుంది. సో ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈయన వీకన్ అయిన తర్వాత మరి ఈయననే సపోర్ట్ చేసుకుంటూ రెడ్డి కమ్యూనిటీ ముందుకు పోతుందా, లేక వాళ్ళు ఇంకొక లీడర్ కోసం వెతుక్కుంటారా, వెతుక్కుంటే ఆంధ్ర రాజకీయాలు ఎట్లా అవుతాయి, ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి మాత్రం నిజం, ఇది ప్రైవేట్ వ్యవహారమే, కానీ దీని ఇంపాక్ట్ పబ్లిక్ మీద తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఎట్లా అది పరిష్కరించుకుంటారు, ఎవరేం చేసుకుంటారు అనేది అది మనకు అనవసరం. బట్ డెఫినెట్లీ ఇది పబ్లిక్లోకి వచ్చింది, వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి దాని ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది, ఇంపాక్ట్ అడ్వర్స్గా ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పటికే వీకన్ అయినటువంటి ఈయన ఫర్దర్గా ఇది వీకన్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇది వీకన్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ లీడర్షిప్స్ కోసం ఎట్లాంటి కాంబినేషన్స్ ఎమర్జ్ అవుతాయి అనేటటువంటిది వేచి చూడాల్సిన అవసరం ఉంది. బ్రాడ్గా నా అసెస్మెంట్ ఇది దీని మీద ఆంధ్ర రాజకీయాల వల్ల. నమస్కారం.